అమ్మాయి అమ్మాయి ఏంటి ఇంట్లో పడుకోకుండా ఇక్కడ పడుకున్నా? రాత్రి ఆయన వస్తారేమో అని కూర్చున్నాను అత్తయ్య, నిద్ర పట్టేసింది. అంటే రాత్రి నుంచి వాడు ఇంటికే రాలేదా? లేదు, థియేటర్ దగ్గర ఉండిపోయారేమో. అదిగో వచ్చేసారు. రే ఇటు నుంచి వస్తున్నావేంట్రా? అంతా మన ఇల్లేగా, ఎటు నుంచి అత్తయ్య ఉందని ఇటు నుంచి వచ్చాను. కళ్ళేంటలా ఎర్రగా ఉన్నాయి. రాత్రి అంతా నిద్రలేదు. తెల్లారులు హాల్లో ఏం చేసావు? రాత్రి వన్స్ మోర్ అని కొత్త సినిమా వేసాం, అది చూసి ఆడియన్స్ వన్స్ మోర్ అని అడిచారు. దాంతో మొదట ఆట, రెండో ఆట, అర్ధరాత్రి ఆట, తెల్లారిగా ఆట, కంటిన్యూగా షోలు మీద షోలు వేసాను. నిద్ర లేకుండా అన్ని షోలు వేస్తే మీ ఆరోగ్యం పాడైపోదండి. ఎందుకు వచ్చిన హాల్ మనకది, దాని అమ్మే వారే. అలాగే బేరం చేద్దాంలే. నువ్వు కూడా ఇటు నుంచి వస్తావేంటి? రాత్రి వాళ్ళ ఆయన వచ్చాడతయ్యా, ఆ గదిలో పడుకోమని చెప్పాను. ఆయన రావడం ఏంటి? పంజాబ్ వాడు లారీ మీద డ్రైవర్ గా చేస్తున్నాడు కదా, అతను వచ్చాడు. అవును, ఏడి వెళ్ళిపోయాడు. అతను చూడండి మీకు ఎలా తెలుసు? ఆడు లారీ మంది ఆడ దగ్గర పెట్టాడులే, వెళ్ళేటప్పుడు చెప్పాడు. అవును రోకలతో కొట్టాడు కదా. అవునండి, తెలియక కొట్టేసాను. లారీ డ్రైవర్ ఏంటి, తన మొగుడు ఏంటి, ఏంటి డీటెయిల్స్ అడగదు. నేనే మారువేషంలో డ్రైవర్ లో వచ్చాను. ఆ గంగా ఆకలి అవుతుంది, టీవీ నెట్టు. అదెందుకు? నేను చేసి పెడతాను రండి. ఒరే చూరావా. ఏంట్రా టైల్ పార్టీ వేసేసారేంట్రా? ఇంకా లేదురా. ఏంట్రా సినిమా బాగా నచ్చేసిందా? నాలుగు రోజుల నుంచి కంటిన్యూ గా చూసేస్తున్నావు. అది కదరా, ఓ సీన్ లో హీరోయిన్ తాన చేస్తా ఉంటే హీరో వచ్చి పట్టలేదు పోతాడు చూడు. అది లేచొద్దేమో, పాలు చూసిపోదామని వస్తున్నాను. వస్తలేదు, ఎలానే వద్దంటామిట్రా. వెళ్ళి చూడు, వస్తుందేమో. హీరోయిన్ బయటకు వస్తే చూస్తాడంట, ఇంట్లో పెళ్ళాన్ని చూసుకోలేడు. యాదవా అరే పెద్దరా చూడోడు కదరా. అలాగే అబ్బాయి గారు ఏంటి ఓ చూసేస్తున్నా, సెటప్ చేశారా? మరి కాల్సి ఎందుకంటే గెటప్ మార్చి ఇంటికి వెళ్ళిపోయింది పొద్దు. ఈ ఆల నుంచి మనం దొంగేసాలి ఎక్కర్లేదా? మామూలు వచ్చేసిందా? లేదు, దాని సరాసరి క్యారేజ్ పెట్టుకుని ఇక్కడికి వచ్చేమన్నాను. ఇంటికంటే బుకింగ్ ఆఫీస్ బెటర్ కదా అని. ఎందులేదండి డైలాగ్? మందే ఊను. ఏంటో ఈ డైలాగ్ ఎక్కడ చెప్పండి, చాలా సెండాలంగా ఉంది. అబ్బగారు అబ్బగారు మన మీల్స్ వచ్చేస్తుంది, బేగా బుకింగ్ ఆఫీస్ లోకి వెళ్ళి ఫుల్ మీల్స్ లాగిన్ చేయండి. తట్టుకో. అలాగే ఈ రెండు కాయల డబ్బులు మా అబ్బాయి గారి ఖాతాలో వేసుకో. ఓరి నాయనోయ్ ఇంటిగా డిస్టర్బెన్స్ పెట్టే ఇక్కడ కూడా ఏంటి, ఎలా నన్ను సుఖంగా కాపురం చేసుకోనివ్వా. ఇంకా టైటిల్స్ కూడా పడలేదు. టైటిల్స్ లో సరిసరి ప్రాబ్లం వచ్చిందా మగడా? ఏంటది ఏంటా, మీ రెండు ఆవిడ క్యారెజ్ పట్టుకుని వచ్చేస్తుంది. అది ఇక్కడికి వస్తుంది బాబు. ఎందుకు వస్తుందంటే నాకేం తెలుసా బాబు, మీ బ్యాడ్ టైము. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీరు టైంకి ఇంటికి వచ్చి ఫోన్ చేయరు కదా, అందుకే క్యారెజ్ తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి రోజు ఇలాగే తీసుకొస్తాను. ఇదిగో ఇక్కడ తింటే బాగోదు. ఎందుకు బాగోదు? పొలంలో పని చూసుకునే వాళ్ళు పొలంలోను, ఆఫీసులో పని చూసుకునే వాళ్ళు ఆఫీసులో తినలేదా? మీరు అలాగే తినండి. నేను అలా తినలేను, నువ్వు వెళ్ళు, నేను అరగంటలో వచ్చేతాను. నిజంగా వస్తారా? వచ్చేస్తానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా వచ్చేయండి. అబ్బాయి గారు. ఏంట్రా? ఇదిగోండి కలెక్షన్. సర్లే. ఒరే సూర్యవా, నా ఓన్ బాయ్ ఫేదరా, ఇక్కడే ఉంటే క్లాస్ వచ్చేద్దని వెనక నుంచి పంపించేశానండి. పంపించేశావా? అవునండి, రెండు రీళ్లు ఒకే ప్రాజెక్ట్ లో రన్ చేయలేం కదండి, అందుకేనండి. ఒరే సూర్యవా, ఏంట్రా అన్నయ్యమా, ఈ ఆట కూడా హీరోయిన్ నేల నుంచి బయట రాలేదు, నా డబ్బులు అగిచ్చే పోతాను. ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందా? తీసుకోరా, అయ్య తీసుకో తీసుకో. రే రాడు. హాయ్ లోపలెట్టు. అలాగేనండి. ఒరే అబ్బాయి ముందే టీపి తిను, నీకు తీయటి కబురు చెప్తా. ఏంటది? మనకు శుభవార్తరా? ఆ తెలిసిపోయింది తెలిసిపోయింది. ఆ పిచ్చిదాన్ని గతం గుర్తుకొచ్చేసింది కదా. కాదు, నీ భార్య నీళ్ళొసుకుందిరా. అంటే అది రోజు నీళ్ళొసుకోవట్లేదా? ఒరి చవట, నువ్వు తండ్రివి కాబోతున్నావు. అయ్యి బాబోయ్ ఇదవా ఏదది? అదిగో వైపు ఎంత గొప్ప గిఫ్ట్ ఇచ్చేసావే. ఆనందమానందమాయని నీ అత్తమ్మ నానమ్మాయని, ఆనందమానందమాయని నీ అత్తమ్మ. గంగకి కడుపు వచ్చింది. మొగుడుతో కాపురం చేస్తే కడుపు రక కలరా వస్తుందా? సుమ్మాన్ తల్లి అవుతుంటే రోగాలు పెళ్లి చెప్తావు. లేకపోతే ఆ తల్లి అయితే దాని మొగుడు ఆనంద పడాలి, కానీ మీరెందుకు ఆనంద పడతారు? ఆ కడుపుతో మీరే చేసినట్టు. తన ఆనందాన్ని మనం పంచుకోవడం తప్పే ఉంది. పంచుకోవడంలో తప్పులేదు, మీ బాలకం చూస్తుంటే దాన్ని ఉంచుకుని పంచుకున్నట్టు అనిపిస్తుంది. ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా ఒళ్ళు నా దగ్గరే ఉంది, నీ ఒళ్ళు దాని దగ్గర ఉంది. నన్ను ముట్టుకోవడానికి వ్రతాలు దీక్షలు అడ్డొస్తాయి, దాన్ని ఎత్తుకుని తిప్పడానికి మాత్రం అటువంటివి ఏవి
అడ్డురావన్నమాట. ఏమే నీకు నా మొగుడే కావాల్సి వచ్చాడా? ఇంకెవ్వరు దొరకలేదా నీకు? ఇలా దొంగచాటుగా నా మొగుడితో ఏడ్చే బదులు బజారులో పోటీ పెట్టుకుని కూర్చోవచ్చుగా. తారే పోయి వాళ్ళందరూ వస్తారు. ఏం చూసావే? ఇంకొక మాట అన్నావంటే చంపేస్తాను. ఉంచుకున్న దాని ముందు కట్టుకున్న దాన్ని కొట్టే స్థితికి వచ్చారన్నమాట. సంతోషం, చాలా సంతోషం. ఇక నుంచి దాంతోనే ఉండండి, దాన్ని గత్తుకు తిప్పండి. ఇంట్లో ఎందుకు? వీధిలోకి తీసుకెళ్లి ఊరంతా తిప్పండి. కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి సేవంతా కూడా చెయ్యండి. దాన్ని పోయి దరిద్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. ఎవరికి సుఖం లేకుండా చేశాను. చివరికి తండ్రి అవుతున్న ఆనందాన్ని కూడా నాకు మిగల్చలేదు. ఇక లాభం లేదు. దీన్ని ఇంట్లోంచి బయటికి పంపిస్తే గానీ? వద్దండి, పాపం పిచ్చి పిల్ల. భర్త అనుకున్న మనిషి ఇంకో ఆడదానితో ఉంటే ఏ భార్య అయినా ఇలాగే బాధపడుతుంది. ఆ బాధ ఏదో నీకుండాలి. దానికెందుకు? నేను ఏమైనా దాని మీద తాళి కట్టానా? దాంతో సంసారం చేశానా? అయినా వచ్చినప్పుడు చూస్తున్నాను నువ్వేంటి? ప్రతి సీన్ లో దాన్ని సపోర్ట్ చేస్తున్నావు, అదేదో అక్కోచెల్లైనట్టు. తను మీకేమవుతుందని హాస్పిటల్లో చేర్పించి బోల్డ్ అంత ఖర్చు పెట్టి ఇంటికి తీసుకొచ్చారు. మీకున్న జాలి మీ భార్యగా నాకుండకూడదా? వెళ్ళి తనను ఓదార్చండి, లేకపోతే ఏదైనా ఆగాయిత్యం చేసుకుంటుంది. అంటే దాన్ని కాలు పడుకోమంటావా? తన కన్నీళ్లు తుడవండి. దాన్ని సవతం చేస్తే గానీ నీ కన్నీళ్ళు రావు. ఇదిగో ఎడవకు, నీకే చెప్పేది. నన్ను ముట్టుకోకండి, వెళ్ళి దాన్ని ఎత్తుకు తిప్పండి. పాపం దానికి ఎవరూ లేరు, మనమే దాని మంచి ఎట్లో చూడాలి. అందుకే ఎత్తుకు తిప్పాను. దానికి అంత ఫీల్ అయిపోతే ఎలా? అయితే వాళ్ళ ఆయన తూటసిని నేను ఎత్తుకు తిప్పాను, మీరు ఊరుకుంటారా? వాడికి కడుపు వస్తే నువ్వు ఎత్తుకు తిప్పు, దీంట్లో తప్పే ఉంది. ఓసి నా పిచ్చిమోహమా, ఇంత అందమైన భార్యను ఎదురుకుండా పెట్టుకుని వేరే దాంతో ఎందుకు వెళ్తాను చెప్పు. నిజంగా మీకు దాంతో ఎలాంటి సంబంధం లేదా? దానికి దాని మొగుడితో తప్ప మరో మొగుడితో సంబంధం లేదు. నాకు నా పిల్లలతో తప్ప వేరే దాంతో సంబంధం లేదు. కావాలంటే ఒట్టు. ఇక నేను చెప్పలేను, నా వల్ల కాదు. ఏంటమ్మా ఏమైంది? నీ పిల్ల ఏం చేస్తుందో చూడు. ఒరిజినల్ డూప్లికేట్. అసలుదే, నే వంట చేద్దామని వెళ్తే నన్ను గెంటేసింది, తానే చేస్తాట. మంచిదేగా, శుభ్రంగా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవాల్సింది నేను కాదు, నీ పెళ్ళం. పెద్దదానివి నువ్వు తీసుకోవాలి, కానీ చిన్నదానికి దానికి ఎందుకు రెస్ట్? అది ఒట్టి మనిషి అయితే నువ్వన్నట్టే కూర్చుని చేయించుకునేదాన్ని. ఇప్పుడు దాని కడుపులో నా మనవడు ఉన్నాడు. ఏంటి, మీ అబ్బాయి గారికి ఏదో కంప్లైంట్ ఇస్తున్నారు? నువ్వు టూ మచ్ గా శ్రమదానం చేస్తున్నావని మా అమ్మ తెగ బాధపడిపోతుంది. 2 నెలలు ఆగితే నేను ఎటు కూర్చుని చేయించుకోవాలిగా? ఇప్పటి నుంచి ఆవిడ శ్రమ పెట్టడం ఎందుకని? అది కరెక్టే. ఏంటా కరెక్ట్? గుర్తొచ్చేసిందండి. అమ్మయ్యా బతికించావు. అయితే నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ వెనక ముందు ఎవరున్నారు చెప్పు. నా వెనక అత్తయ్య గంగ ఉన్నారు, ముందు మీరు ఉన్నారు. వెనక ముందు అంటే ఈ వెనక ముందు కాదు, ఫ్లాష్ బ్యాక్. ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ ఏంటి? మరి నీకు గుర్తొచ్చింది ఏంటి? తాళి శుక్రవారం తెస్తానన్నారుగా, ఈరోజు శుక్రవారమే. ఇప్పుడు నీకు గుర్తొచ్చింది అదా? అవును, మీరేమనుకున్నారు? పెదరాయిలో రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ అనుకున్నానులే. సర్లేండి, తెచ్చారా తాళి? అది ఇంకా రెడీ అవ్వలేదంట, మళ్ళీ వచ్చి శుక్రవారం ఇస్తా అన్నాడు. మళ్ళీ శుక్రవారం? నాకు కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. ఇప్పటికిప్పుడు అంటే ఎలా కుదురుతుంది? రెడీ అవ్వాలిగా. మీరు రోజు ఇలాగే చెప్తున్నారు. అసలు తాళి లేకుండా ఏ భార్య ఉంటుందా? ఉండనిస్తారా? నిన్న సరదా ఆగాల బయటకు వెళ్తే అదిగో ఆ వీధి అడుగు మీద కూర్చున్న వాళ్ళు, ఈ అమ్మాయి ఎవరు? భూస్వామి గారు సెకండ్ సెట్ అప్పా అని గుసగుసలు. నిజం తెలియక ఏదో లేదో వాగుతుంటారులే, పట్టుకో. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? నా అర్జెంట్ తాళి తెచ్చి పెట్టండి. ఇదిగో చెప్పాను కదా, అంత అర్జెంట్ కావాలంటే పుష్పం తెచ్చి కట్టుకో. మా ఆవిడ కొమ్మేం కట్టుకో. మోయ్ గారికి తాజా కట్టుకో. ఇదిగో వేళ కూడా వాడకండి. దీని మొగుడు ఇక్కడ లేకపోయినా తాడు కట్టి తాడి దీని మెళ్ళ ఉంది. నా మొగుడు ఎదురుకుంటా ఉన్నా నాకు తాడి లేదు. దాని మెళ్ళ తాళ్ళున్నా, మొగుడు దూరంగా ఉన్నాడు. నీ మెళ్ళ తాళి లేకపోయినా మొగుడు దగ్గరగా ఉన్నాడు, ఏది బెటర్? నాకు తాళే బెటర్. ఇప్పుడు అది ఉన్నందువల్ల లాభం, లేనందువల్ల నష్టం ఏముందమ్మా? మీ మెళ్ళో తాళెందుకు లేదు చెప్పండి. ఆయన లేరు కాబట్టి. మరి ఆయన నాకు ఉన్నారు కదా, తాళ్ళు లేకుండా ఎలా ఉండమంటారు? మీలో నేను విధవను కాదు కదా, ఎందుకు నోరుపోయాలి? చూడండి, రేపట్లోగా తాళి కట్టారు, మీ భార్యగా ఇంట్లో బతుకుంటా లేదా సెలవై ఇంట్లో బయటకెళ్తా. ఓ తాళి తెచ్చి దీని ముఖాన్ని పడేస్తా గానీ? ఆగు, తాళ్ళంటే మొలతాడనుకున్నావా, పలుపు తాడనుకున్నావా తెచ్చి పడేయడానికి? అది కాదమ్మా. ఏది కాదు, నువ్వు తాళి కడితే నీ జీవితాన్ని పంచుకునే భార్య అవుతుంది, నీ భార్యకి సౌత్ అవుతుంది. ఫోన్లే పాపం సాటి ఆడదని చేరదీస్తే అది మీ జీవితాన్ని కాల్చేటట్టుంది. ఇక ముసుగులో గుద్దులాటొద్దు, కష్టమో నిష్ఠరో నిజం చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైనా పంపించేయి. రే సూర్యవా, చిన్న సూర్య దగ్గర చేపలాడుతున్నాను, వాటి వెళ్ళపోయావా? వెళ్తానండి. డామేజ్ అయిపోయిన ట్రైలర్ నాటి పడేసి కొత్త ట్రైలర్ ఇటు పెట్టించు. నువ్వేంటి ఇటు వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? ఆ పిచ్చిదాన్ని ఇంట్లోంచి పంపించమని చెప్పడానికి వచ్చావా? కాదు, తనని శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంచుకుందామని చెప్పడానికి వచ్చాను. తనెవరో తనకి తెలియకపోయినా మీరే సర్వస్వం అని నమ్ముతుంది. ఇప్పుడు మీరు నిజం చెప్తే తను తట్టుకోలేదండి. అలానే ఇంతకాలం ఊరుకున్నా, కానీ రోజు రోజుకి తన పిచ్చి ముదిరిపోయి మన కాపురానికి ఎసరెడతంటే? అందుకని మీరు ఒక పని చేస్తే బాగుంటుంది. ఏంటి? తాళి కట్టి తనని కూడా మీ భార్య చేసుకోండి. పట్టుండే మాట్లాడతావా? బాగా ఆలోచించే మాట్లాడుతున్నాను. ఆవిడ మీ భార్య అవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టం. నడుపోయి, ఇంకెప్పుడు ఇలాంటి పిస్తాలా లేవుకో.
ప్రాణం తీస్తా కానీ నువ్వుండగా మరో ఆడదాన్ని తాకను తాళి కట్టను.